हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज़ मन चैनल लो ओक मंची यूजफुल वीडियो अंडी। अदेंटी अंटे मनमु चाला मंदी बयट नुंची मसाला ओट्स अनेसी तेच्चुकुंटू उंटाम। आ मसाला ओट्स लो प्रिजर्वेटिव्स अनेटी उंटाई। आ प्रिजर्वेटिव्स तिनडं वल्ल मन हेल्थ कि असलु मंचिदि कादु। आ मसाला ओट्स नी मन इंट्लोने चाला ईजीगा एटुवंटि प्रिजर्वेटिव्स लेकुंडा नेचुरल गा एला चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदाम। इंका फस्टे दी कावास इंग्रीडेंट चूदा। इकड़ नैन वेजिटेबल चापर दीकोनी आ चापर इवन चापना। इंका नेमेमें क्यारे अलागे बीन्स इंका रू आना गार्लिक इंका करीवेपाकमी इवन चापर वेसको इला सन्नगा चाप ఇంకా వీటన్నిటిని ఇలా చాప్ చేసుకున్న తర్వాత నేనైతే ఓవెన్ లో పెట్టేస్తున్నానండి। మీ దగ్గర ఓవెన్ లేకపోతే గనుక ఒక బాండ్లీలో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 డేస్ అలా ఎండలో గాని పెట్టుకున్నారంటే బాగా ఎండిపోతాయి అన్నమాట। నేనైతే మైక్రోవేవ్ లో పెడుతున్నానండి, ఒక 20 మినిట్స్ దాకా మైక్రోవేవ్ లో పెడుతున్నాను। ఇంకా ఆ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న మసాలా పౌడర్ అనేది చేసుకోవాలండి। అది ఎలా చేసుకోవాలో చూద్దాము। ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ వచ్చేసరికి ఆ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, ఇంకా వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి అండి, ఇది 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఇది కూడా 2 స్పూన్స్ వేసుకోండి। ఇంకా చూసారు కదా ఆ డ్రై ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ ఎండబెట్టి పొడి చేస్తారు కదా ఆ పౌడర్ అండి। ఇంకా వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంకా ఇప్పుడు ఒక 2 స్పూన్ల షుగర్ ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇలా ఫైన్ గా అంటే చాలా మెత్తగా పొడి లాగా చేసుకోండి। ఈ షుగర్ ని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి। మనం బైట తెచ్చే మసాలా ఓట్స్ లో లైట్ గా స్వీట్నెస్ అనేది ఉంటుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ స్వీట్నెస్ కోసమే షుగర్ అనేది యాడ్ చేశానండి। ఇంకా 2 స్పూన్స్ అంటే చిన్న స్పూన్ తో 2 స్పూన్స్ salt కూడా వేసుకున్నాను। ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంకా వెజిటేబుల్స్ చూసారు కదా ఇలాగా బాగా డ్రై రోస్ట్ అయిపోవాలండి, బాగా రోస్ట్ అయిపోవాలి వెజిటేబుల్స్ అనేటివి। ఇంకా ఇప్పుడు ఓట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। ఇంకా ఓట్స్ ఎప్పుడు గాని ఫ్రై చేసేటప్పుడు నాన్ స్టిక్ బాండ్లీ గాని ఏదైనా సరే నాన్ స్టిక్ తీసుకోండి, అంటుకోకుండా ఉంటుంది। ఓట్స్ అనేటివి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా మాడిపోతాయి అన్నమాట। ఇంకా నేను వచ్చేసరికి 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను, ఈ కప్పు తో 1.5 కప్పు ఓట్స్ వేసుకున్నాను। ఇంకా ఈ ఓట్స్ అన్ని ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి, అంటే మొత్తం ఆయిల్ లో మిక్స్ చేసుకోండి ఒకసారి। ఇంకా మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే గనుక మామూలు మీరు ఏ ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చుండి। ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఈ పౌడర్ ని కూడా వేసేసుకోండి। ఇంకా ఆ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అంటే వెజిటేబుల్స్ ని, ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకొని స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇది మొత్తం నాకు ఫ్రై అవడానికి 15 మినిట్స్ పట్టిందండి। స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి। ఇంకా చూసారు కదా బాగా ఫ్రై చేశామంటే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది। ఈ ఓట్స్ ని మీరు కావాలంటే బైట పెట్టుకున్నారంటే 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్ గానే ఉంటుందండి। ఫ్రిజ్ లో గాని స్టోర్ చేసుకున్నారంటే 6 నెలలైనా సరే పాడవదు। ఇంకా ఇలా ఏదైనా ఒక ఎయిర్టైట్ బాక్స్ లో అంటే స్టీల్ బాక్స్ లో గాని లేకపోతే గాజు బాటిల్ లో గాని స్టోర్ చేసుకోవచ్చు। ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము। ఫస్ట్ అయితే ఇక్కడ ఒక pan పెట్టుకున్నానండి, ఈ pan లో చూసారు కదా ఒక చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను। ఈ వాటర్ బాగా మరగనివ్వాలి। ఇలా బాగా మరిగిన తర్వాత చూసారు కదండి ఈ కొద్ది క్వాంటిటీ ఓట్స్ ని వేస్తున్నాను। ఓట్స్ వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసుకోండి। ఇంకా 5 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఓట్స్ అనేటివి రెడీ అయిపోతుందండి। మీరు బయట నుంచి మసాలా ఓట్స్ తెచ్చుకుంటారు కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువే టేస్ట్ గా ఉంటుందండి మన ఇంట్లో చేసుకునింది। ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా లేవు। ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ దీని తీసుకోవచ్చు, ఇంకా పిల్లలకు కూడా ఇవ్వచ్చు।
ఇంకా ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ పిల్లలకు కానీ మీరు కానీ తినండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పైన ఆల్ అనే బెల్ బటన్ వస్తుందండి, దానిపైన క్లిక్ చేశారంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు. ఇంకా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట, మీరే ముందు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి గ్రెనోలా మన ఇంట్లోనే మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంకా ఆ వీడియో చూడాలి అంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెంటనే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.